ఆటోలో కూర్చుంటే నా చెప్పులు పోయినాయి ఫ్రెండ్స్, ఎలా పోయినాయి అర్థం కావట్లేదు. అసలు ఫ్రెండ్స్ ఆ రూట్లో ఎవరైనా వెళ్తే నా చెప్పులు మీకు తెలుసు కదా, చెప్పులు తెచ్చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఆయన కొడతాను ఫ్రెండ్స్, చెప్పులు పోయినాయి. హాయ్ అండి, అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళైతే చాలా స్పెషల్ డే అండి, ఎందుకంటే మా మోను తల్లికి అమ్మవారు చెవులీలు కుట్టిస్తున్నారు. సో అందుకే మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. ఫంక్షన్ అలాంటివి ఏం లేవులే, కానీ బంగారు షాప్కి వెళ్ళి ఇదేంటి చోళీలు అనేవి కుట్టిస్తున్నారు. ఎక్కడంటే మన గురు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళేమో అటు నుంచి వస్తున్నారు, మేము ఇటు నుంచి వెళ్ళి కుట్టిస్తాము. అక్కడ అమ్మ వాళ్ళే కుట్టిస్తున్నారు. ఒకసారి ఇట్రా ఇంకా మా తమ్ముడు మేనమా ఉండాలనేసి అంటే ఒకసారి రారా కనపడట్లేదు, మేనమా ఉండాలని అంటే ఇంకా మా తమ్ముడు వచ్చాడు. ఇంకా సోను పాప చూడండి ఎలా రెడీ అయిపోయినా, నేను చూడండి ఎలా రెడీ అయిపోయాను. మా ఆయన కూడా ఉన్నారండి, ఆటోలో వెళ్తున్న ఆటో రెడీగా పెట్టుకుని ఉన్నారు. సో వ్లాగ్ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేసి. సో అనుపాపకైతే ఫ్రెండ్స్ ఇవాళ నేను రెడీ అవుతుంటే నేను ఎక్కడికి రెడీ అయిపోతున్నామోనని అనేసి ఒక్కటి నన్ను వదిలిపెట్ట అస్సలు వదిలిపెట్టట్లేదు, ఏడుపే ఏడుపు ఫ్రెండ్స్ అసలుకైతే. సో మోను తల్లికి అయితే చెవులీలు ఎలాంటి చెవులీలు అసలు నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది, అసలు ఎలాంటివి తీసుకోవాలా ఏంటి అనేసి. అటు నుంచి అమ్మ వాళ్ళు వస్తున్నారు, వీలుంటే ఇవాళ మా ఆయనకి ఆఫే కాబట్టి అంటే ఇవాళ ఉండదు మా ఆయనకి. ఒకసారి రావచ్చుగా, వీలుంటే ఏంటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తాము, లేకపోతే అటు నుంచి అటే వచ్చేస్తాము. చూడండి ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే. సోను పాప హాయ్ చెప్పు నాన్న. చెప్పదండి ఎందుకంటే ఏడుసి ఏడుసి ఉంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి. ఇక్కడైతే మా ఆయన అయితే మా గేట్ పెట్టేస్తా ఉన్నాడు, తడికే గేటు. ఎందుకంటే మా ఆయన ఇలా రెడీ అయిపోయారు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పేదాకా నిన్ను వదిలిపెట్టినాయి కదా, మాస్క్ తీసి చెప్పాలి. మాస్క్ తీ, మరి మాస్క్ ఎవరు ఇస్తారు? హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్, బయలుదేరిపోయాము. సోను సోను హాయ్ చెప్తున్నా. ఇదిగో మా తమ్ముడు. మాస్క్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్, ఇప్పుడే మేము బయలుదేరి ఎంతసేపు కావట్లేదు, అడుగు అంతసేపు కావట్లేదు. జస్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి డీజిల్ కొట్టించుకొని వస్తాం. అదేంటి పెట్రోల్ బంక్లో వెళ్ళి డీజిల్ కొట్టించుకొని వస్తారని అనుకోండి, డీజిల్ కూడా ఉంటాయి కదా. నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా, ఏ హ్యాపీ మూమెంట్లో ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు, కొంచెం ఓవర్గా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మేము డీజిల్ కొట్టించుకొని బయలుదేరాము. ఇదైతే సారపాక, ఎవరైనా ఎక్కుతారేమోనని చూశారు, కానీ మా ఆయన అయితే ఎవరో ఎక్కలేదు. అది వచ్చేసి ఫ్రెండ్స్ ఇంతక వెళ్ళిపోయింది కదా, అదైతే థియేటర్, సారపాక సినిమా థియేటర్ అండి. సో ఎవరినైనా ఎక్కించుకుంటే ఒక అంత దూరం వెళ్తున్నాం కదా, కనీసం డీజిల్ మందానికైనా వస్తాయి కదా అన్నట్టు ఎక్కించుకుందాం అనుకున్నాం. కానీ ఎవరు ఎక్కడే, ఇంకొద్దిసేపు అక్కడ ఉంటే ఎక్కేవాళ్ళే, కానీ ఇంకా మేము మాకు టైం అయిపోతుంది అనేసి దబదబ మేమైతే వచ్చేసాము, బయలుదేరిపోయాము. ఫ్రెండ్స్ ఇంకా మేము ఇలా వస్తూ ఉండగా ఇక్కడ గ్రీనరీ చాలా బాగుందండి, పచ్చని చెట్లు ఎంత పీస్ఫుల్గా ఉందంటే మంచిగా చల్లటి గాలి వస్తుంది. ఇదైతే ప్యూర్ ఆక్సిజన్ కదా, సో నేను వీడియో అయితే తీసాను, ఆ వీడియో చూసి మీరు కూడా ప్యూర్ ఆక్సిజన్ని తీసుకోండి. సో ఫ్రెండ్స్ జస్ట్ జోక్ అంతే. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చదనం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకో మరి. సో మీతో నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాను, ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి. సో నేను ఎలా ఎంజాయ్ చేశానో ఒకసారి చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి సో చూసి. సో నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్, అసలు నేను లైఫ్లో ఇంత హ్యాపీగా ఎప్పుడు లేను, నా మాటల్లోనే తెలిసిపోతూ ఉంటుంది. కానీ మీకు ఓవర్ అనిపిస్తే నేను ఏం చేయలేను, ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంకా నేను మాటల్లో చెప్పలేనులే కానీ. సో ఇక్కడ ఏదో ఇక్కడ ఒక ఊరు ఉంటుందండి, 22 ఏదో ఊరు. ఇక్కడ ఏంటంటే పంటలు మార్చి మార్చి వేస్తూ ఉంటారు, ఒక నెల ఇది ఒక నెల అంటే ఒక దాలవా సార్వా అంటారు కదా, అప్పుడు ఇది ఇప్పుడు ఇదే వేస్తూ ఉంటారు. అలా నేను అడిగాను, వేయడం వల్ల మంచిగా భూమి అనేది సారం అనేది తగ్గిపోదంట, చాలా బాగుంటుందంట. మా దగ్గర అయితే ఎప్పుడు వరే వేస్తూ ఉంటారు, ఎక్కడో ఒకసారి మిరప పత్తి వేస్తూ ఉంటారు, కానీ ఇక్కడైతే వంగని పత్తని
చెరుకు అని, మొక్కజొన్న అని, బంతి తోటలని, మినుము అని, జాడని భలేస్తున్నారు. అసలు నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి నేను వీడియో కూడా తీశాను, చూడండి, చెరుకు తోట అనేసి వీడియోస్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ గేదెలు పోయే టైం అయింది. ఇక్కడ గేదెలు అయితే స్కూల్కి వెళ్తున్నాయి. సో నేను చిన్నప్పుడు మా అమ్మతో అనేదిగా, అమ్మ గేదెలు స్కూల్కి వెళ్తున్నాయి అమ్మ అని. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళే టయానికి అవి కూడా బయలుదేరేవి. అందువల్ల నేను అనుకునేదాన్ని అవి కూడా స్కూల్కి వెళ్తానేమో, గేదెలకు కూడా స్కూల్ ఉంటుందేమో అని అనుకునేదాన్ని. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఫుల్ హ్యాపీ. ఆ రోజు అయితే అసలుకి మా ఆయన అంటుండగా నేను ఇట్లా పొద్దున్న దాకా తిప్పాలని మంచినీళ్ళు కూడా అడగవు, నేను చక్కగా తిరుగుతూ ఉంటామంటే నాకు ఎందుకో ఫ్రెండ్స్ బయట అంటే వెళ్ళాలంటే మంచిగా అనిపించింది. ఎప్పుడూ నేను అంతగా నేను బయటికి వెళ్ళలేదు. పెళ్ళైనాకనే ఇంకా ఫ్రీడమ్ బాగా వచ్చేసింది. నాన్న చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా. సో ఇక్కడైతే చూడండి, సోను పాప నన్ను చికాల్ చేస్తూ ఉంది, నా మాస్క్ బిగుతూ ఉంది. ఇక్కడ బాగా ఎండ కొడుతుంది కాబట్టి సోను గాడికి నేను అది వేయలేదండి. అందులో ఒకటి తన జుట్టు కూడా ఉంది కదా, చికాల్ చేసిద్దేమోని అనేసి స్కార్ఫ్ వేయలేదు. ఇందాక వేసానులే కానీ తీసేసింది. సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మా ఆటోకి కొంచెం గాలి తక్కువ ఉందనేసి మా ఆయన కొట్టిస్తున్నారు. చెప్పాను కదా ప్రతి ఒక్కటి తీసాను నవ్వకండి ఫ్రెండ్స్. ఏంటంటే మెమోరీస్ భలేగా గుర్తుండిపోతాయి లైఫ్లో. పిల్లలు పెద్దయిన తర్వాత కూడా మేము ఇలా వచ్చారా అమ్మా బాగుంటుంది అసలుకి. సోను గారు అయితే ఫ్రెండ్స్ నేను వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు బాగా చికాకు చేస్తానండి. ఎందుకంటే బాగా చికాకు నేర్చేసింది. నేను ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఉండట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. నాకైతే చుక్కలుగా అనిపిస్తున్నాయి, బాగా దూలైపోయింది. సో ఇంకా మేము జర్నీలో ఏం తినడానికి ఏం తెచ్చుకోలేదు. అందువల్ల మా ఆయన నాకు ఎప్పుడు దేవుడు నాకు రెండు పొట్లు ఇచ్చాడని మా ఆయన అంటూ ఉంటాడు. ఎందుకంటే నేను బాగా తింటాను. మా ఆయన ఇంకా నాకు నోరు దురద పెడతా ఉంటుందని తెలుసు కాబట్టి రెండు స్వీట్ కార్న్లుగా ఇచ్చారు. మా తమ్ముడు మా ఆయన ఒకటి హాఫ్ హాఫ్ చేసుకొని తిన్నారు, నాకు మొత్తం ఇచ్చేసారు. అమ్మో శైలు ఇంత తిండి పొద్దాను అనుకోకండి ఫ్రెండ్స్. నేను నాకు దేవుడు మర్చిపోయి అందరికి ఒక పొట్ట వేస్తే నాకు రెండు పొట్టలు ఇచ్చేశారు. పొట్టలు అంటే తినే పొట్టలు అనుకోకండి ఫ్రెండ్స్, స్టమక్. ఇక్కడైతే స్వీట్ కార్న్ అంట 20 రూపీస్ అంట ఒక్కొక్కటి. వామ్మో అసలు అదే మనం ఇంట్లో కాల్చుకుంటే అది ఉడకబెట్టుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. సో ఇక్కడ మేమైతే తింటున్నాం. సోను గాడు అయితే అప్పుడే పడుకుంది. సోను గాడికి గాలి తగలకుండా అంటే ఈ గాలి వస్తేనేమో జలుబు చేస్తుంది అంటున్నారు, గాలి రాకపోతేనేమో మా పిల్ల ఏడుస్తూ ఉంది ఉడకపోసి. సో నెక్స్ట్ మంత్ సోను గాడికి అయితే గుండె అయితే చేపిస్తాము, ఎందుకంటే ఈ జుట్టుతో పిల్ల చికాకు ఎక్కువైపోయింది. ఇది వచ్చేసి సీతారామ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు దాదాపు ఫినిష్ అయిపోయినట్టే. సో ఇది వచ్చేసి కొత్తగూడెం దాకా ఉందండి. ఇది తవ్వడానికి ఎన్ని జేసీబీలు, ఎన్ని ట్రాక్టర్లు, ఎంత డీజిల్ పట్టిందో ఒక్కొక్కసారి నేను అనుకుంటే వామ్ము ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి అని అనుకున్నా. చూడండి, ఒక రెండు గుంతలు తవ్వడానికి అంతంత రేట్లు తీసుకుంటా ఉంటారు. ఇంతదంటే వామ్ము అసలు మామూలు విషయం కాదు కదా. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయంట, పంటలు బాగా పండుతాయంట, వాటర్ పండడానికి వాటర్ నిల్వ అది. సో ఇక్కడైతే మేమైతే బయలుదేరిపోయామండి. మా నాన్న ఏం చేశారు చెప్పానా, నేను మేము తొందరగా బయలుదేరాం అనేసి వాళ్ళు బయలుదేరకోకుండా మేము బయలుదేరినా మీరు వచ్చేయండి అనేసి అన్నారంట. మేమైతే తొందరగా వచ్చేసినాం, ఇంకా వాళ్ళు రాలేదు. మేము వచ్చేసి ఇంకా మేము మణుగూరులో ఉండిపోయాము, వాళ్ళ కోసం వెయిట్ చేసాము. సో నాన్న అన్నారులే, నాన్నను ఒక్కడికి రా నాన్న, నువ్వు నేను మనమందరం కలిసి మళ్ళీ వద్దాములే అనేసి అన్నారు. కానీ వద్దులే, మళ్ళీ మేము అక్కడికి వచ్చేసరికి గంట అయిద్ది, అక్కడ నుంచి మేము అన్నది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక 2 గంటలు అయిద్ది. ఎందుకులే మీరు వచ్చేయండి నాన్న, చెవులు కుట్టించుకున్న తర్వాత మళ్ళీ వద్దాంలే. 2 గంటలు అయితే అప్పటికే ఒకటి అట్లయితే ఉంది. మేము అంట 2 గంటలు చేసినాం అనుకో, వాళ్ళ అన్నం తినడానికి వెళ్తారు, మళ్ళీ లేట్ అయిద్దిలేనా అనేసి అంటే ఇంకా మా వాళ్ళే వచ్చేసారు. మేమైతే అక్కడికి వెళ్ళి ఉన్నాము, వెయిట్ చేసాము వాళ్ళ కోసం 1/2 అవర్. నానైతే బండి మీదే, వాళ్ళకి అంత దూరమే ఉండదు. నాన్న మంచిగా ఫాస్ట్గా వచ్చేసారు. సో నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే సోను పాప చికాకు అండి, చాలా చికాకు. ఎత్తుకోవడానికి ఎవరు లేరు కదా చికాకు, ఊరికానైనా ఎత్తుకోవాలంట సోను పాపనైతే. సో ఇదైతే మణుగూరు అండి. మణుగూరు ఎందుకు రోడ్డు వెడల్పు పెంచుతున్నారు, ఎందుకంటే ఎందుకు ఏమో మరి మొత్తం బలగొట్టున్నాయి. పోయినసారి కూడా అంతే బలగొట్టారు.
ఏది రిజుడు సోను సోను ఏయ్ సో ఫస్ట్ ఇంకా నాన్న వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చేసాక ఇంకా ఫస్ట్ మేము ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళాము. ఆ రింగ్స్ అనేది చూస్తూ ఉన్నాము. కానీ బంగారం అంట నాన్ కేడియమే ఉందంట, కేడియం లేదంట. అంటే 1 గ్రామ్ కన్నా తక్కువే ఉన్నాయి. సో ఏంటంటే 1 గ్రామ్ కన్నా ఎక్కువ ఉంటే కేడియం ఉంటుంది. కేడియం లేని బంగారం ఎందుకులే తీసుకున్నా, కొంచెం మంచిగా తీసుకుంటే మళ్ళీ మార్చుకోవడానికి విలువ ఉంటుంది అనేసి మేము వేరే షాప్లోకి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి పెద్దదండి మన ఊర్లో శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యువెలరీ. ఇక్కడే మేము బంగారం అమ్మవాళ్ళు బంగారం తీసుకుంటూ ఉంటాం నాన్న మా ఆయన ఉంగరం కానీ. ఇక్కడ సోనుగాడు మోనుగాడు చూడండి, అసలు బాగా ఏడుస్తుంది. ఆ బంగారం చెవులీలు చూపిస్తూ ఉంటే వాటి మీద పడిపోయి మొత్తం పీకేస్తుంది సోనుగాడు. సో ఇక్కడైతే మేము సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము ఇవి ఎంత గ్రామ్ ఉందో అనేసి చూస్తూ ఉన్నాము. ఇక్కడ మోనుగాడు చూడండి బుద్ధిగా మాస్క్ పెట్టుకుంది. ఈ అసలు చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో ఈ షాప్లో అయితే చాలా స్ట్రిక్ట్ అండి, శానిటైజర్లు కొడుతున్నారు, మాస్క్ పెట్టుకోమని అంటున్నారు. మంచిగా ఉంది అసలు ఈ షాప్ అయితే. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. అవి చూస్తూ ఉంటే నాకు భలే అనిపిస్తూ ఉంది. చూడండి వీళ్ళిద్దరూ, సోన్ మోన్ తల్లి నా దగ్గరికి వస్తే సోన్ గాడ ఏడుస్తుంది. సో ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే పట్టమంటే పాము కోపం, వడ కప్ప కోపం, వదిలిపెట్టమంటే పాము కోపం అన్నట్టు ఉంది వీళ్ళిద్దరిది. ఆమెను ఎత్తుకుంటే ఈమెకి కోపం, ఈమెను ఎత్తుకుంటే ఆమె కోపం. సో ఇక్కడైతే చూడండి ఇంకా మేమైతే తీసుకుంటున్నాము. ఇక్కడ వెండి ప్లేట్లు, చైన్లు, నక్లెస్లు చూడండి ఫ్రెండ్స్, అవన్నీ నేను అమ్మా నేను ఎప్పుడు తీసుకుంటాను రా దేవుడా అనుకున్నా. ఆడవాళ్ళకి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అవి ఇవి వేసుకోవాలనేసి. నాకైతే చాలా ఉంటుందిలే, కానీ వేసుకోవాలని ఉంటుంది, కానీ ఉంటే వేసుకోబుద్ది కాదు. అదేంటో మరి. ఇక్కడ చూడండి మా సోను పాప మోను పాప అల్లర్లు. ఇప్పుడైతే సోను పాప ఇల్లు పీకి పాకం పెడుతుందండి, వదిలిపెట్టిన కింద ఆడుకోమనేసి మొత్తం తీసేసి మొత్తం పౌడరు గీవుడరు మొత్తం చల్లేస్తుంది. సో నేనైతే తీసుకున్నవి కేడియమేనండి, అంటే 1 గ్రామ్ కన్నా ఎక్కువ ఉన్నాయి. బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. మా తమ్ముడు తీయమంటే వీడియోని అంటే క్లారిటీగా తీయలేదు, మామూలుగా బ్యాక్ సైడ్ నుంచి తీశాడు. అంటే వాళ్ళు చూస్తున్నారు, అక్క చూస్తున్నారు కదా అని భయం వేస్తుందంట. ఏమంటారు ఏమన్నా అన్నారు తమ్ముడు తీరా అని, అంటే ఇలా తీశాడు. ఇక్కడ సోను పాప వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటుంది. అమ్మ అసలు వెంటనే ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలలో చెవులు కుట్టేయడం అయిపోయింది. అసలు చెవులు కుట్టేటప్పుడు నేను మోను తల్లి బాగా ఏడిసింది అనుకున్నా, కానీ అంతగా అంటే బాగా ఏమి ఏడవలేదు. అంటే వేరే అయినా తన చెవులు ఏం చేస్తాడో ఏమన్నా కట్ చేస్తాడేమో అని అనుకుని ఏడ్చింది. అంటే ఇట్లా మెలి తిప్పేటప్పుడు భయం వేసింది కదా, ఏం చేస్తుండేమోనని ఏడ్చింది. కుట్టేటప్పుడు అయితే నొప్పి ఏం రాలేదు పాపకి, బంగారం కదా అంత నొప్పి ఏం అనిపించదంట. సో చూడండి ఫ్రెండ్స్,
మా తమ్ముడు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు. అక్క చూడు తమ్ముడు బాగున్నాయి అని అంటే, అక్క నాకేం తెలుసు అక్క మీరు పెట్టుకునేటి అని అంటే, చూడండి ఇవి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా, నాకైతే చూడంగానే ఫస్ట్ బాగా నచ్చేసాయి ఇవి. ఇక్కడైతే బిల్ రాస్తున్నారు మొత్తం ఇంకా అమ్మ వాళ్ళే. ఇంకా ఎవరైనా కూడా చోలీలు కుట్టియడం అలాంటి అయితే అమ్మ వాళ్ళే చేస్తారు కదా. సో ఇక్కడ సోను తల్లి వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటా ఉంది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అసలుకి మస్తు హ్యాపీ అనిపించింది ఆ రోజు అయితే. ఇక్కడ మోను గారైతే వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తుంటే, ఇప్పుడు సోను తల్లిని ఎక్కడ ఎత్తుకుంటాడేమో అనేసి మోను ఆల్రెడీ ప్లేస్ని ఆక్రమించేస్తుంది. ఇంకా మేమైతే ఇంకా అవి తీసుకొని కుట్టించడానికి అయితే వచ్చాము. చూడండి అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఉంటుందేమో అమ్మ, అసలు అసలు రాని ఇప్పుడు అయినా పట్టి మంచిది నా దగ్గర ఆగదు, మీరే చూడాలి. మామూలు కూర్చో అంతే అమ్మా, నువ్వు పక్కన ఉండే అటు 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 చిట్టి చిరక చూపియండి. నీకే మంచి తల్లి అయిపోయా ఏం లేదు బంగారం నొప్పి నొప్పి పెడుతుంది మెలిసేటప్పుడు జాగ్రత్త. చెల్లికి నీకు చెల్లికి నీకు అది అన్నం పొంగు పెట్టండి జాగ్రత్త చూడండి చెవులు మళ్ళీ మాన అవుతుంది. పోయి అన్నం ఎంత పెట్టి పెట్టుద్ది అయిపోయా ఎంత సగం ఉన్నాయి చూడ ఇంకొకటే అయిపోయింది ఇంకొకటేను అది ఇది కూడా పెట్టించేద్దాం అయిపోయింది ఇది ఒకటే అయిపోయింది రాడి ఆడకూడదు అట్లా అయిపోయింది అయిపోయింది జుట్టు మంచిగా అత్తయ్య బ్లడ్ వస్తుంది అంతే వస్తుంది అంతే అదిగో చక్కగా ఉంది చూసుకో నీయే అవి నీకే అవి అన్నం పొంగు పెడితే చాలు చూడక లాగుతుంది బాగుంది బాగుంది
ఇక్కడైతే ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. రిటర్న్ అంటే మా ఇంటికి కదా, అమ్మ వాళ్ళ ఇంటికి. మా తమ్ముడు నానేమో బండి మీద వస్తూ ఉన్నారు. నేను, సోనుగాడు, మోనుగాడు, అమ్మ మేమందరం ఆటోకి వస్తున్నాం. ఎందుకంటే ఎండ ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్. అసలు ఏమా ఎండ. అసలుకి అమ్మ ఇక్కడ నాతో మాట్లాడుతూ ఉంది, నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ సోను తల్లి మోనుగాడు చోలీలు పీగుతుంది. కుళ్ళు అక్క గుట్టిచ్చారు, నాకు గుట్టి లేదనేసి చూడండి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటే చూడండి చోలీలు ఎలా పీగుతుందో. సో ఇక్కడైతే మేము వచ్చేస్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే. నా చిట్టి తల్లికి నాకు చోలీలు కుట్టించిన తర్వాత నాకు మంచిగా అనిపించింది. అయితే ఇంతకుముందు మగపిల్లగాళ్ళలాగా ఉంది, చోలీలు కుట్టించిన తర్వాత ఆడపిల్ల రూపురేఖలు అయితే వచ్చేసాయి. సోను పాప ఇద్దరు, సోను మోను ఇద్దరు వాళ్ళ డాడీ లాగే ఉంటారు కదా. నాకు లాగే ఎవరు ఉండరు, ఎవరో ఒకరు అంటున్నారు నీకులాగే ఉంటారు అనేసి. నైంటీ 99% వాళ్ళ డాడీ అంటున్నారు, ఎవరో ఒకరు నీకులాగా ఉంది అని అంటున్నారు. సో ఇక్కడ అమ్మ నాకు నేను కర్రీస్ ఎలా చేయాలి చెప్పమ్మా అంటే, చికెన్ మా అమ్మ బాగా చేసిద్ది. అమ్మలాగా అయితే ఎప్పుడూ నేను వండలేదు. మాట్లాడుకుంటా ఉన్నాను ఇంకా. సో చూడండి సోను గడ ఎలా పీకుతుందో, మోను తల్లి జుట్టు పీకుతుంది, చోలీలు పీకుతుంది. అమ్మ నా చోలి పీకుతుందమ్మా అని అంటుంది సోను తల్లి, మోను తల్లి. అమ్మ వాళ్ళ ఇంటికి మణుగూరు నుంచి ఎంత దూరం ఉండదు. అదే బండి అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది కాబట్టి తొందరగా వెళ్ళొచ్చు. తమ్ముడు నాన్న ఇద్దరు బండి మీద వెళ్ళిపోయారు. సో ఇక్కడైతే మీకు వింత వింత శబ్దాలు అయితే రావచ్చు, ఎందుకంటే సోను తల్లి అమ్మ ఆట ఆడుకుంటుంది. సో మామూలు ఆట కాదు ఫ్రెండ్స్, అసలు ఆడుకుంటుంది. ఇంతసేపు నన్ను చికా చేసిందా, ఇప్పుడైతే ఆడుకుంటుంది ఒక్కతే. సో ఇదే ఉంది అక్క అని అనుకోకండి, ఇంకా వ్లాగ్ ఉంటుంది చూడండి. హాయ్ చెప్పు నాన్న అంటే హాయ్ చెప్పట్లేదు. మోనికి ఇష్టం అనేసి వాళ్ళ డాడీ అయితే స్వీట్ కార్న్ కొనిచ్చారు. అంటే మా అమ్మ వాళ్ళ మణుగూరు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లో ఫుల్గా ఉంటాయండి కంకులు అయితే. మోనికి చాలా ఇష్టం ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మోనికి కడుపులో ఉన్నప్పుడు నేను స్వీట్ కార్న్ తింటే ఆ పిల్లకు కూడా అదే అని. మా నాన్న మణుగూరు వెళ్ళినప్పుడల్లా కూడా కాల్చిన పొట్టలు తీసుకుని వస్తూ ఉంటారు. ఇంకా స్వీట్ కార్న్ కొనిచ్చేసరికి ఇంకా మంచిగా తినేసింది, గిచ్చుకొని తినది. ఇక్కడైతే మేము ఇంటికైతే వచ్చేసాము. చూపిని చోలి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ చెప్పు తల్లి. హాయ్ ఫ్రెండ్స్ నా చో ఇటు ఇటు తిరుగు. హాయ్ నా చోలీలు బాగున్నాయా అని అడుగు. బాగున్నాయాను. ఎవరు కుట్టించారు, ఎవరు కుట్టించారు, ఎవరు కుట్టించారు నాన్న చెప్పు. మీ అమ్మ కాదు బావ, తాత కుట్టించాడు. మామ కుట్టించాడంట, మామగా తాత కుట్టించాడు. సొమ్మకర్దైపోయింది, సోకాకర్దై. మేము వస్తున్నాం అనేసి తెలిసి అమ్మ నాటుకొని కోసిందంట. నాన్న కోయించారు, నాటుకోడి అయితే చేసి అక్కడ పెట్టారు. మేము ఎప్పుడు వచ్చినా కూడా నాటుకోడి ఖచ్చితం అసలుకి, ఎందుకంటే అమ్మ వాళ్ళకి కూలు ఉంటాయి కదా అవి. ఇక్కడ చూడండి నేను, సోనుగాడు. సోనుగాడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టాలండి, మనకు సోనుకి ఫెవిక్విక్ అంటించుకున్నట్టే. ఇంకా ఇక్కడైతే ఫ్రై చేసింది ముక్కలు. ఫ్రై నాకు చాలా ఇష్టం, ఫ్రై చేసింది. అసలు నేను ఎందుకో ఫ్రెండ్స్, నేను ఏం చేయలేదు కానీ ఇంటికి వచ్చేసరికి కలిసిపోయాను, ఎందుకో ఏమో మరి.
ఇక్కడ చూడండి మా తమ్ముడు మా ఆయన ఇద్దరు ఏదో యాప్స్ కోసం ఎడిటింగ్ యాప్స్. మా తమ్ముడు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. మా తమ్ముడు ఛానల్ మొన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది కూడా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ మా తమ్ముడు ఫోన్ నొక్కుతా ఉంటే మా ఆయన అయితే పడుకున్నారు. చెప్పులు బాగున్నాయను నీకు నచ్చవులేదు? చెప్పులేదు, చెప్పు అది చెప్పు. బాగుందా, నీకు నచ్చిందా? ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మేము వెళ్ళి చెప్పడం మర్చిపోయినా, మేము అక్కడికి వెళ్ళామా ఇన్ని రోజులు వర్షం లేదంటే మేము వెళ్ళిన వెంటనే వర్షం పడింది. ఇదేంటో ఫ్రెండ్స్, పోయినసారి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వర్షం పడింది, ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం పడింది. ఇక్కడ తమలపాకు చెట్టు ఇది, సో కణుపులు వస్తున్నాయి, వాటిని కట్ చేసి ఇంకొక దగ్గర పెట్టామనుకోండి ఇంకొక మొక్క వచ్చిద్దంట. ఇంకా నేను దొండకాయలు ఉన్నాయేమో వెళ్ళేటప్పుడు కోసుకొని పోదామని వెళ్ళాను, కానీ దొండకాయలు అయితే లేవు, ఎందుకంటే అమ్మ మొన్ననే కోసిందంట. గోంగూర ఉంది, గోంగూర ఇప్పుడు ఎవరు కోస్తలే అని అనుకున్నా. అమ్మ కోస్తలే చేయలు అని అంటే వద్దులే అమ్మ వర్షం పడదు మాది మొత్తం తడితడుగుంది వద్దులే అనేసి అన్నా. ఇంకా అమ్మ కూడా కోయలేదు. సోనగాడైతే కొంచెం అట్టిపండు తిన్నాడండి, అట్టిపండు తింటే ఇంకా బట్టలు కంటిద్దేమోనని డ్రెస్ తీసేసాము. పిల్లలు మొత్తం చికా చేసుకుంటూ ఉంటారు కదా, మంచిగా మనలాగా నీట్గా తినరు కదా. సో నా శారీ బాగుందా ఫ్రెండ్స్? ఈ శారీ అయితే పోయిన సంవత్సరం నా బర్త్డేకి కట్టుకున్న చీర, అప్పుడు నేను పొట్టతో ఉన్నప్పుడు సోనుగా ఉన్నప్పుడు కట్టుకున్నా, బాగుంది. సో నేను ఇటు ఏముందమ్మా అటేముందమ్మా అనేసి చూపిస్తూ ఉన్నా. మా అమ్మ ఇంకా వీడియో అయితే తీస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మేము అన్నం తినేసి బయలుదేరిపోయాము. బయలుదేరిపోయాక మా నాన్న ఇంకా మేము మాకు కొన్ని కొన్ని సామాన్లు అయితే పెట్టేసి ఇచ్చారు, అవి తీసుకెళ్ళాను ఇవి తీసుకెళ్ళాను అనేసి. పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఉత్తి చేతులతో అయితే పంపించారంటే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటాం మా అమ్మోళ్ళు అయితే. సో ఆ బియ్యం ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్, ఆ బియ్యం నేనే పోగొట్టాను. మా నాన్న బండి మీద నుంచి వెళ్ళి మూట తీసుకుంటా ఉంటే ఇట్లా జారిపోతుంది, జారిపోతుంటే పట్టుకోకుండా ఇట్లా గుంజితే అది పోయినాయి. ఇక్కడైతే మేము రెడీ అయిపోతున్నాం. మోను తల్లి చూడండి, నాకు ముద్దు పెట్టాలంటే ముద్దు పెట్టింది, చెల్లకు ముద్దు పెట్టమనంటే ఇంకా గారు అసలు ఎక్కడ ఇద్దరికి అస్సలకి పడట్లేదు. అంతే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం తెలిసింది వాళ్ళకి? సో మోను తల్లికి చికా చేస్తుంది, సోన్ తల్లి దారులు చికా చేస్తుందనేసి ఒక అట్టకాయ తీసుకొని వచ్చా, అట్టకాయ పెడితే కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. మళ్ళీ చెప్పడం మర్చిపోయినా, మోను తల్లి బర్త్డే ఉంది, బర్త్డేకి మళ్ళీ ఒక 3 డేస్ లోపు మళ్ళీ వచ్చేస్తాము. ఏంటంటే మోను తల్లి బర్త్డే 13 ఆగస్టు. ఇక్కడ చూడండి ఈవినింగ్ అయిపోయింది, 5 అలా అయిపోయింది, అసలు భలే ఉంది వ్యూ అయితే చూడడానికి. ఇక్కడైతే ఇంకా నేను కొంచెం షూట్ చేసేసాను వీడియో. ఇంకా మేము వచ్చాము, వచ్చిన తర్వాత మా ఆయన ఆటోలో ఉన్న సామాన్లు తీస్తూ ఉన్నారు. సోనుగాడు మా తమ్ముడు, మా తమ్ముడికి హెల్త్ అంటే మంచిగా లేదంట జర్నీ చేసేసరికి. నాకు కూడా ఎందుకో మంచిగా అనిపించలేదు, మా ఆయన మంచిగానే ఉన్నారు. ఇక్కడ మా ఆయన మొత్తం ఆటోలో ఉన్నాయి, మొత్తం లోపల పెడుతున్నారు, మేమైతే అలసిపోయి కూర్చున్నాము. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి నేను ఆటోలో కూర్చుంటే నా చెప్పులు పోయినాయి ఫ్రెండ్స్, ఎలా పోయినాయి అర్థం కావట్లేదు అసలు. ఫ్రెండ్స్ ఆ రూట్లో ఎవరైనా వెళ్తే నా చెప్పులు మీకు తెలుసు కదా, చెప్పులు తెచ్చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఆయన కొడతాను ఫ్రెండ్స్, చెప్పులు పోయినాయి. పని పోలే